రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినాక ఇప్పటికీ ఎనిమిది సార్లు కరెంట్ చార్జీల్ని పెంచి ప్రజల మీద మోయిలేని భారం మోపినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం కరెంట్ చార్జీల బాధుడే బాధుడు వల్ల కరెంట్ ఛార్జీల బాధుడు వల్ల ప్రజలు అస్తవ్యస్తం అయిపోయి నరకం చూస్తూ ఉన్నా పట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వం మళ్ళా ఈరోజు ఏడు వేల రెండు వందల కోట్లు ఏపీఆర్సీకి ప్రతిపాదనలు పంపటం ఒక యూనిట్కి రూపాయి పది పైసలు ధరని పెం పెంచాలని ఆలోచిస్తూ ఉందంటే ఇంకా రాష్ట్రంలో ప్రజలు బతికే పరిస్థితి ఉందా పేదవాడు బతికే పరిస్థితి ఉందా అని అడుగుతూ ఉన్నా ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంట్ ఛార్జీల మీద ఏ ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి కరెంట్ ఛార్జీలు పెంచినటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఇప్పటికీ అరవై నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పటికీ వివిధ రూపాల్లో ప్రజల మీద భారాలు మోపారు దీంట్లో కరెంటు ఛార్జీలు పెంచిన కరెంట్ ఛార్జీల రూపంలో డైరెక్టు కన్సూమర్కి ఎఫెక్ట్ వచ్చినటువంటి ఛార్జీలు రెండు వేల ఇరవైలో యూనిట్ ధర తొంభై పైసలు పెంచి పదమూడు వందల కోట్ల రూపాయలు భారం వేశారు అలాగే రెండు వేల ఇరవైలో స్లాబ్లు మార్చి కరెంటు స్లాబ్లు మార్చి పదిహేను వందల రూ కోట్ల రూపాయలు ప్రజల మీద డైరెక్ట్గా కరెంట్ ఛార్జీలు పెంచారు రెండు వేల ఇరవై ఒకటిలో కిలో వాటికి పది రూపాయలు అడిషనల్ ఛార్జెస్ పెంచడం వల్ల మూడు వేల ఐదు వందల నలభై రెండు కోట్ల రూపాయలు మళ్ళా ప్రజల మీదే కరెంట్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచింది ఇది కాకుండా గతంలో ఉన్నటువంటి వినియోగం వినియోగించుకున్నటువంటి కన్జూమర్ మీద ట్రూ అప్ ఛార్జీల మీద మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీల ద్వారా పెంచారు మళ్ళా ఏప్రిల్ ఇరవై రెండున స్లాబ్లు అడ్జస్ట్మెంట్ అని చెప్పి కరెంట్ ఛార్జీలని మళ్ళా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచారు మళ్ళీ ఫ్యూయల్ అండ్ పవర్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరు మీద ఏడు వందల కోట్లు రెండు వేల ఇరవై ఒకటిలో విద్యుత్ కొనుగోళ్ల సర్దుబాటు పేరు మీద మూడు వేల ఎనభై రెండు కోట్లు రెండు వేల ఇరవై మూడులో ఫ్యూయల్ అండ్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పి ఎఫ్ఏపీ ఛార్జెస్ అని చెప్పి నాలుగు వందల కోట్లు మళ్ళీ ఇవాళ ట్రూఅప్ ఛార్జీల మీద ఏడు వేల రెండు వందల కోట్లు అంటే ముప్ ఇరవై ఐదు వేల రెండు వందల తొంభై మూడు కోట్లు మొత్తం కలిపి అరవై ఐదు వే అరవై నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రజల మీద ఈ నాలుగున్నర సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల ఎందుకు అవినీతి దేంట్లో దేంట్లో చేశాడు అవినీతి అనేది కూడా మా దగ్గర ఆధారాలతో సహా లెక్కలతో సహా ఉన్నాయి ఇష్టారీతిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి ముప్పై ఆరు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు అప్పులు తీసుకొచ్చారు హిందూ జాత్యేదానికి రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు తెచ్చి ఎట వెళ్లిపోయిన డబ్బులు అర్థం కాని పరిస్థితి ఎన్ని భారాలు కూడా డిస్కమ్ముల మీద పడి అదనపు లోడ్ పేరు మీద అడ్డుకోలుగా వసూలు చేశారు అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ పేరు మీద ప్రజల మీద అంతేకాకుండా డిస్కమ్ములు డిస్కమ్లకి ఈ ప్రభుత్వం ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్లు బాకీలు ఉండటం వల్ల డిస్కమ్లు ఇవాళ అయిపోయి ఇష్టారీతిన ఏపీఆర్సీకి వాళ్ళు ప్రభుత్వం నుంచి బాకీలు బకాయిలు రాక ప్రభుత్వం వాటి వసూలు చేసుకున్న డబ్బుని వాడేసుకొని లోన్లు తెచ్చిన డబ్బుని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటి అలాగే హిందుజా పేరు మీద తెచ్చినటువంటి డబ్బులు ఇష్టారీతిన వాడేసుకోవటం వల్ల ఇష్టారీతిన బకాయిలన్నీ కూడా పెరిగిపోయినాయి ఇవాళ ఏపీఎస్పీడిసిఎల్కి పదిహేను వేల కోట్లు సిపిడిసిఎల్కి ఆరు వేల నూట ఎనభై రెండు కోట్లు ఈపిడిసిఎల్కి ఐదు వేల కోట్లు అలాగే మూడు డిస్కమ్ల మీద మూడు వేల ఐదు వందల కోట్లు అలాగే పంచాయతీ నగర కార్పొరేషన్కి ఐదు వేల కోట్లు అంటే ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిస్కమ్లకి బకాయిలు పడటం వల్ల డిస్కమ్లు నిర్వీర్యమైపోయి ప్రజల మీద అదే వివిధ రూపాలతో ట్రూఅప్ ఛార్జీలు అంటున్నారు ఫ్యూయల్ ఛార్జీలు అంటున్నారు అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్లు అంటున్నారు ఇష్టారీతిన ఈ బాకీలన్నీ కూడా బకాయిలన్నీ కూడా ప్రజల మీద భారాలు పడిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరవై నాలుగు వేల కోట్లు ప్రజల మీద భారాలు భారాలేసి నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజల నడ్డ విరిచిన వాటి మాట వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా అలాగే ప్రభుత్వం ప్రజల మీద భారాలు వేస్తూ ఉంది ప్రభుత్వం వాడుకున్నటువంటి డబ్బుకి అప్పులు తెచ్చినటువంటి డబ్బుకి ఎటువంటి జవాబుదారం లేదు అలాగే బహిరంగ మార్కెట్లో ఏదైతే పవర్ పర్చేజ్ చేస్తూ ఉన్నారో దాంట్లో విపరీతమైనటువంటి అవినీతి జరుగుతూ ఉంది ఇక్కడ ప్రభుత్వం నేషనల్ గవర్నమెంట్ స్టేషన్స్ సిజిఎస్ స్టేషన్స్ అంటారు ఎన్టీపీసీ కానీ ఎన్టీసీ ఎన్టీసీ ఈసీఎల్ కానీ అలాగే ఎన్టీపీఎల్ కానీ అలాగే ప్రభుత్వ కేంద్రాల నుంచి పవరు కొనకుండా తక్కువ ధరకు వస్తున్నా ఎక్కువ ధరకి కమిషన్లు కక్కుర్తుపడి ఇష్టారీతిన బయట ప్రైవేటు పవర్ని కొనటం వల్ల వినియోగదారుల మీద విపరీతమైనటువంటి భారం పడింది ఆర్టీఐ సమాచారం ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు మధ్య మార్కెట్ కొనుగోళ్ళలో పన్నెండు వేల రెండు వందల కోట్లు అదనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదనపు రేట్లు పెట్టి చెల్లించుకుంది అలాగే మార్కెట్ విలువ ఎనిమిది ఎనిమిది రూపాయల డెబ్బై ఏడు పైసలు యూనిట్ చార్జికి పడింది మార్కెట్లోనేమో యావరేజ్ కొనుగోలు నాలుగు డెబ్బై ఐదు పైసలు అలా ఉంటే అదనంగా నాలుగు రూపాయల రెండు పైసలు చెల్లించి ఎవరి జోబులోకి పోయింది నాలుగు రూపాయలు రెండు పైసలు ఎన్ని కోట్ల మెగావాట్లు ఎన్ని లక్షల కోట్ల యూనిట్లు మెగావాట్లు కొంటా ఉన్నారు అలాగే ఇది కమిషన్ల కోసం కాదా అని అడుగుతా ఉన్నాం ఈరోజు వ్యవసాయ మీటర్లు పెట్టాలని చూశారు డైరెక్ట్గా దాని మీద ఎవరైతే ఎనర్జీ సెక్రటరీ విజయానంద్ గారు ఉన్నారో ఆయన డైరెక్ట్గా లెటర్ రాశారు దేనికి ఈ ఎనర్జీ సెక్ర ఎనర్జీ ఈ మీటర్లు దేనికి మారుస్తున్నాం మార్చేటప్పుడు పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ధరలు ఉన్నాయి మరి ఆ ధరల ప్రకారం కాకుండా మనం అదనంగా అంటే ఈరోజున వీళ్ళ సొంత బినామీ కంపెనీలు ఏదైతే షిడ్నీ సాయి ఎలక్ట్రికల్సు అలాగే హిందూజాతో ఒప్పందాలు అలాగే సెకీ ద్వారా దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజల మీద అదనపు భారాలు పడినాయి సెకీ ఒప్పందం చూస్తే దాదాపు ఏడు వేల మెగావాట్లు పదిహేడు వేల యూనిట్లు సౌర విద్యుత్ని రెండు వందల రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ముప్పై రూ ముప్పై సంవత్సరాలకి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్కీతో ఒప్పందం చేసుకుంది ఇదే రాజస్థాన్లో యూనిట్ రూపాయికి తక్కువకి అక్కడ ఇదే సెక్కి అక్కడ గుజ్ రాజస్థాన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే అదనంగా రూపాయికి ఎవరు జోబులోకి పోయినాయి ఈ రూపాయి ఎక్కడ పోయినాయి ఈ డబ్బులని అంటే రెండు వేల ఇరవై డిసెంబర్లో సెకీ పిలిచిన టెండర్లో గుజరాత్ డిస్కమ్ యూనిట్లు రూపాయి తొంభై తొమ్మిది పైసలకి పిలిస్తే ఇవాళ వీళ్ళు రెండు యాభై పైసలు దీనికి డైరెక్ట్గా యాభై పైసలు కమిషన్ కొట్టేశారు దీనివల్ల దాదాపు ఇరవై రెండు వేల కోట్లు ఇరవై వేల కోట్ల రూపాయలు ఒక్క సెకీ ఒప్పందంలోనే జగన్మోహన్ రెడ్డికి కమిషన్లు ముట్టినియి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇరవై వేల కోట్లు ప్రైవేట్ పవర్లో ఒక్క సెకీ ఒప్పందంలోనే ఇరవై వేల కోట్లు వచ్చినాయి ప్రజల మీద ఇరవై వేల కోట్లు భారాలు పడినాయి ఈ ఇరవై వేల కోట్లు ఎవరి మీద భారాలు పడి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దీనికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు అంతులేని అవినీతి జరుగుతోంది రాష్ట్రంలో అన్ని రంగాల్ని అవినీతి చేశారు ఇసుకను మాఫియా చేశారు లిక్కర్ను మాఫియా చేశారు కరెంట్ ఛార్జీలు ఇప్పటికీ తొమ్మిది సార్లు పెంచి దాదాపు అరవై నాలుగు వేల కోట్లు ప్రజల మీద భారాలు వేశారు ప్రైవేట్ పవరు మీటర్లు స్మార్ట్ మీటర్లు ఎవడు అడిగాడే ఆ స్మార్ట్ మీటర్లు నేను పక్క రాష్ట్రంలో ఏ ధరకు అమ్ముతా ఉన్నారు ఏ ధరకు పెడతా ఉన్నారు స్మార్ట్ మీటర్లు మీరు షిర్డి సాయి రెడ్డికి నీ బినామీ కంపెనీకి ఇవాళ స్మార్ట్ మీటర్లని కట్టబెట్టి ప్రజల మీద ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నాం కూడా ప్రజలు భారం పడుతూ ఉంది ప్రజల మీద భారం ఉంది రైతులకి పైలట్ ప్రాజెక్ట్ కింద స్మార్ట్ మీటర్లు పెట్టారు దీంట్లో కూడా పెద్ద కుంభకోణం ఉంది మొత్తం ప్రైవేట్ పవరు ఇతర రాష్ట్రాల్లో రెండు యాభై పైసలకి రెండు నలభై పైసలు దొరుకుతూ ఉంటే ఇక్కడ మూడున్నరకి నాలుగున్నరకి అతడుపు సోలార్ పవర్ కానీ థర్మల్ పవర్ కానీ విండ్ పవర్ కానీ హైడ్రో పవర్ కానీ ఇవన్నీ కూడా ఒప్పందాలు కుదుర్చుకొని ప్రజల మీద భారాలు వేయటం వల్ల ఇవాళ కరెంట్ ఛార్జీలు రాష్ట్ర ప్రజల మీద మోయలేని భారంగా మారినాయి ఇవాళ మళ్ళా సాక్షి పేపర్ లాంటి పేపర్లో గత ప్రభుత్వం యొక్క విధానాల వల్లే మేము కరెంట్ ఛార్జీలు పెంచామని చెప్పి ఇవాళ మళ్ళా వాళ్ళు ఒక ఆర్టికల్ రాస్తూ ఉన్నారు అంటే నేను అడుగుతా ఉన్నా మరి చేతగా చేతనైన నేను నేను వచ్చి మొత్తం వ్యవస్థను మార్చేస్తాను మళ్ళీ అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన నువ్వు మరి ఎందుకని నువ్వు మళ్ళీ పాత ప్రభుత్వం గురించి మాట్లాడతావు పాత ప్రభుత్వం గురించి మాట్లాడకు నీ తన నైతిక నీకు ఎక్కడుంది తెలుగుదేశం ప్రభుత్వంలో డిస్ట్రిబ్యూషన్ లాస్ట్లు కానీ పవర్ సెక్టార్ రిఫార్మ్స్ కానీ పవర్ సెక్టార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్టేజ్లో ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు వచ్చినాక డిస్ట్రిబ్యూషన్ లాస్లు కానీ సబ్స్టేషన్లు కానీ డిస్కమ్లు కానీ వ్యవస్థనే నాశనం చేసి కరప్షన్ చేసేసి మొత్తం అవినీతి కోపంలో విద్యుత్ రంగాన్ని మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దానివల్ల అరవై నాలుగు వేల కోట్ల భారాలు ప్రజల మీద పడి డబ్బులన్నీనమో జగన్మోహన్ రెడ్డి జోబుల్లోకి వెళ్ళి బాధుడమో ప్రజలకి నగదమో డబ్బులమో తాడేపల్లికి ఇవాళ మారిపోయింది దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అవినీతి కాదా ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పెరిగినటువంటి కరెంట్ ఛార్జీలు లేని ట్రూఅ్ ఛార్జీలు లేని ఎఫ్ఎస్ పీపీ ఛార్జీలు లేని అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ ఛార్జీలు రెండు వేల పంతొమ్మిదిని రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎందుకు వచ్చినాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్ని చోట్ల అన్ని సెక్టార్లు అన్ని రంగాల్లో అంతులేని అవినీతి చేయటం వల్ల ప్రజలు మీద భారాలు పడి కుదేలైపోతున్నారు జగన్మోహన్ రెడ్డి దసరా కానుక ప్రజలకి రూపాయ పది పైసలు యూనిట్ ఛార్జీ పెంచుతూ ఏపీఆర్సీకి రికమెండేషన్స్ పంపించాడు అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పండ్ కానుకలు ఇచ్చేవాడు సంక్రాంతికి క్రిస్మస్కి రంజాన్కి జగన్మోహన్ రెడ్డి దసరా ఒడ్డింపులు దసరా బాదుడు దసరా మామూలు అనమాట ఈయనమో దసరా మామూలు కొట్టేయటం ప్రజల మీదమో ఆ భారాలు పడతాం ఇవాళ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్లే కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయని ప్రజలు గ్రహించారు ప్రజలు ఇక ఓపిక నశించింది ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతా ఉంది ఇంకా కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి పెంచినటువంటి పన్నులు చెత్త పన్నులు ఇంటి పన్నులు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టలేని పరిస్థితికి ప్రజలు వచ్చినటువంటి స్థితిలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు ప్రజా కోర్టులో సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్లే కరెంటు ఛార్జీలు ఈ విధంగా మారినని ప్రజలకి మరొకసారి తెలియజేస్తాం నాణ్యమైన కరెంటు లేదు ప్రైవేట్ పవర్లతో ఒప్పందాలు కుదుర్చుకొని కమిషన్లు కొట్టేస్తూ ఉన్నారు పంటలు ఎండిపోతూ ఉన్నాయి అగ్రికల్చరు కనీసం నాలుగు గంటలు మూడు గంటలు ఇచ్చే పరిస్థితి లేదు గ్రామాల్లో తొమ్మిది గంటలు పన్నెండు గంటలు కరెంట్లు కోత చేస్తూ ఉన్నారు అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిపోయింది ఇందాక చెప్పాను నేను విద్యుత్ వ్యవస్థ విద్యుత్ సరఫరా కానీ విద్యుత్ని ఒక ఆదాయ వనరుగా ప్రైవేట్ ఆదాయ వనరుగా జగన్మోహన్ రెడ్డి ఒక ఆదాయ వనరుగా తీసుకున్నాడు దానికే స్మార్ట్ మీటర్లని విశ్వేశ్వరరెడ్డితో షర్టి షిరిడి సాయి కానీ అదాను ఎలక్ట్రికల్స్ కానీ అలాగే మీద స్మార్ట్ మీటర్లు పెట్టి ఇష్టారీతిన కమిషన్లు కక్కుతుపడి ప్రజల మీద భారాలేస్తూ ఉన్నాడు నాణ్యమైనటువంటి కరెంటు సప్లై చేయలేకపోతూ ఉన్నాడు పంటలు ఎండిపోయి రైతులు అల్లాడిపోతా ఉన్నారు గ్రామాల్లో నివసించాలంటేనే ప్రజలు నరకం చూస్తూ ఉన్నారు గ్రామాల్లో ఎప్పుడు ఉంటుందో తెలీదు కనీసం నాలుగైదు గంటలు కూడా గ్రామాల్లో కరెంటు లేని పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల జగన్మోహన్ రెడ్డి తెలియకపోవటం వల్ల నిర్వహణ తెలియకపోవటం వల్ల ఇవాళ ఈ దుస్థితి రాష్ట్రంలో దాపురిచ్చింది